అందరికీ నమస్కారం. ఈరోజు రాహుకాల పూజ. ఆ రాహుకాల పూజ ఆ విధానం ఏమిటి, రాహుకాల పూజ అసలు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుపుతున్నాను. చక్కగా అందరూ శ్రద్ధగా వినండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే మీకు జాతకంలో ఉన్న రాహు దోషం పోతుంది, తొందరగా సంతానం కలగటం, తొందరగా వివాహం అవ్వటం, వివాహం అయ్యాక ఆ దాంపత్యం అన్యోన్యంగా ఉండటం కోసం ఈ రాహుకాల పూజ. మళ్ళీ జాతీయ చక్రంలో లగ్నంలో రాహు ఉన్నా, రాహు మహర్దశ నడుస్తున్నా కూడా రాహుకాలంలో మీరు చేయాల్సిన పూజ. అన్ని విధాలా బాగుంటుంది ఈ పూజ చక్కగా చేసుకుంటే. ఆ విధానం ఇప్పుడు నేను తెలుపుతాను, శ్రద్ధగా వినండి. రాహుకాలం అనగానే ఆ సమయంలో ఏదైనా పని మీద బయలుదేరటం కానీ కొత్తగా ఏదైనా పనిని మొదలుపెట్టడం కానీ చేయొద్దు అని మన ఇళ్లల్లో అంటూ ఉంటారు. రాహువు మంత్రాలకు అధిదేవత, రాహువుకు దుర్గాదేవి అధిదేవత. ఆ సమయంలో మనం చేసే స్తోత్రం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే గ్రహణ సమయంలో మంత్రం తీసుకున్న వాళ్ళు మంత్ర జపం చేసుకుంటారు. ప్రతిరోజు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది. రోజు చేయడం కుదరని వారు మంగళవారం శుక్రవారాలలో రాహుకాల సమయంలో పూజ చేయాలి. ఆ సమయంలో గుడికి వెళ్ళి పూజలో పాల్గొనడం చాలా మంచిది. అలా వీలు కాని వారు ఇంట్లోనే శుచిగా పూజా గదిని శుభ్రం చేసుకుని దీపారాధన చేసి ఏదైనా దుర్గా స్తోత్రం చదివి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. రాహుకాల సమయంలో పసుపు రంగులో నైవేద్యం అంటే ఓ రోజు నిమ్మకాయ పులిహార, మరో రోజు అటుకుల పులిహార నైవేద్యం పెట్టి ఏదైనా పని మనసులో అనుకుని రాహుకాల పూజ మొదలు పెడితే తప్పకుండా ఆటంకాలు కలగకుండా ఆ పని జరుగుతుంది. కొందరు రాహుకాల సమయంలోనే నిమ్మకాయ దీపాలు కూడా పెడతారు, ఇది కూడా చాలా అద్భుతమైన మంచిది. కానీ ఇంట్లో పెట్టడం కన్నా ఏదైనా అమ్మవారి గుడిలో వెలిగించడం చాలా మంచిది. లేదు ఇంట్లోనే పెట్టుకునే పక్షంలో బయట తులసి కోట దగ్గర పెట్టాలి. ఒకే ఇంట్లో ఇద్దరు పెట్టకూడదు, ఒకరు మాత్రమే వెలిగించాలి. రాహుకాల సమయం సోమవారం రోజు ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, మంగళవారం రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు, బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, గురువారం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, శుక్రవారం రోజు ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, శనివారం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయ రకరకాల సమయాలలో జరుగుతూ ఉంటుంది, దాన్ని బట్టి రాహుకాల టైం మారుతుంది. అలా అందరూ చూసుకోలేరు కాబట్టి ముందు ఒక అరగంట వెనక ఒక అరగంట టైం వదిలి మధ్యకాలం తీసుకోండి. అంటే ఉదాహరణకు సోమవారం ఉదయం 7:30 to 9:00 అంటే 8:00 to 8:30 ఇలా చూసుకోండి. రాహుకాల సమయంలో దుర్గా స్తోత్రం చదువుకోవటం రాని వారి కోసం నేను ఇప్పుడు దుర్గాదేవి మంత్రం కూడా చెప్తాను వీడియో చివరిలో. రాహుకాల సమయంలో మీరు ఆ మంత్రం శ్రద్ధగా అమ్మవారి దగ్గర కూర్చుని విన్నా కూడా ఎంతో అద్భుత ఫలితాన్ని అమ్మవారి మీకు అందజేస్తుంది, మీకు సంపూర్ణంగా రాహు దోషాలు పోతాయి. రాహుకాల సమయంలో దుర్గా స్తోత్రం చదువుకోవటం లేదా ఇప్పుడు నేను చెప్పిన మంత్రం వినటం, నిమ్మకాయలతో దీపారాధన వెలిగించటం అంటే నిమ్మకాయ డొప్పలతో అందులో ఆవు నెయ్యి వేసి కుంభవత్తి ఉంటుంది, ఆ కుంభవత్తి వేసుకుని దీపారాధన వెలిగించాలి. అది కూడా తులసి మొక్క దగ్గర వెలిగించాలి. ఇంట్లో ఒకరి మాత్రమే చేయాలి, అంటే ఇంటికి ఒకరు మాత్రమే ఈ పని చేయాలి, ఇద్దరు ముగ్గురు వెలిగించకూడదు ఆ దీపాలు. ఇంట్లో ఒకరు మాత్రమే వెలిగించాలి, లేదా దేవాలయంలో ఎన్నిసార్లైనా ఎంతమంది అయినా వెలిగించవచ్చు. కనుక ఇప్పుడు నేను చక్కగా ఆ దుర్గా సూక్తం మంత్రం చెప్తాను. ఆ మంత్రం రాహుకాల సమయంలో తప్పకుండా విని ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు. చదవటం చేతైన వాళ్ళు మనకి లలితా సహస్రనామ పుస్తకంలో దుర్గా స్తోత్రం, దుర్గా స్తుతి, దుర్గా కవచం ఇటువంటివి ఉంటాయి. అందులో దుర్గా అమ్మవారికి సంబంధించినది ఏదైనా సరే మీరు శ్రద్ధగా చదువుకోవచ్చు.
చదువుకోలేని వారు ఇప్పుడు నేను చెబుతున్న ఈ మంత్రాన్ని చక్కగా శ్రద్ధగా వినండి. మీరు దుర్గా స్తోత్రం, దుర్గా కవచం ఇటువంటివి చదువుకున్నా కూడా ఇప్పుడు నేను చెబుతున్న ఈ దుర్గా సూక్త మంత్రాన్ని వినొచ్చు. చదివినా చదవకపోయినా ఈ మంత్రం వినొచ్చండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. జాతవేదశేషుణవమసోమరాతి యతో నిదహాతి వేదః సనః పరుష దతి దుర్గాణి విశ్వానావే వసుంధృతాత్యగ్నిః తామగ్నివర్ణాంతపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేజుష్టాం. దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతలశతరసే నమః. అగ్నే త్వం పారయాణవ్యో అస్మాన్ స్వస్తి భరతి దుర్గాణి విశ్వా. పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయతనయాయసంజో విశ్వానినో దుర్గః జాతవేదః సింధున్ననాభాదురితాధివర్షి. అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్య పితాదనూనాం. పృతనాజితకుం సహమాన ఉగ్రమగ్నిగుం హువేమ పరమాత్ సదస్థాతు. సనః పరుష దతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః. ప్రజ్ఞోషి కమీఢ్యో అధ్వరేషు సనాచ్చహోతానవ్యత్సిసత్సి. స్వాంచాగ్నేతరవం పిప్రయస్వా స్ముభ్యంచ సౌభగమాయజస్వా. గోభిర్జుష్టమహిషోనిషిక్తంతవేంద్ర విష్ణోరణసంచరేమ. నాకస్య పృష్ఠమభిసంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం. కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు. ఇక్కడతో మంత్రం పూర్తయిందండి. ప్రతినిత్యం రాహుకాల సమయంలో ఈ పూజ చేసుకోవచ్చు. కుదరని వాళ్ళు మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ రెండు వారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముందుగా చక్కగా గణపతి శ్లోకాన్ని గణపతిని మనసులో ప్రార్థన చేసుకుంటూ గణపతి శ్లోకాన్ని చదువుకుని తర్వాత ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని దుర్గా కవచం లేదా దుర్గా స్తోత్రం చదువుకోవటం, ఈ మంత్రం వినటం చేసి అమ్మవారికి పుష్పాలు అక్షరాలతో షోడశ ఉపచార పూజ చేయాలి. అలా చేతకాని వాళ్ళు ఓం శ్రీ దుర్గాదేవ్యే నమః అని 108 సార్లు పుష్పాలు వేస్తూ లేదా అక్షతలు వేస్తూ లేదా అమ్మవారి దగ్గర కుంకుమ వేస్తూ ఇలా చెప్పుకోండి. తర్వాత అమ్మవారికి పులిహార నైవేద్యం చేయండి. పులిహార నైవేద్యం పెట్టడం వీలు కాకపోతే జీడిపప్పు, బాదంపప్పు, కిస్మిస్ లేదా డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నీ కలిపినది లేదా అమ్మవారికి ప్రీతికి వేయమైనవి చాలా ఉన్నాయి, 1-2 అని కాదు, లేదా పళ్ళైనా పెట్టచ్చు. చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టి తులసి మొక్క దగ్గర ఆ రాహుకాల సమయంలోనే దీపారాధన వెలిగించుకుని జాతకంలో రాహు దోషాలు సంపూర్ణంగా తొలగిపోయి నీ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు తల్లి అని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఎవరైతే నమస్కారం చేసుకుంటారో సంపూర్ణంగా అమ్మవారి అనుగ్రహం లభించి ఆ రాహు ప్రభావం తగ్గుతుంది. అంటే 100% పోతుంది అని అబద్ధమైన మాట నేను పలుకను, కానీ 80% మాత్రం ఖచ్చితంగా పోతుంది. 20% మీరైనా సరే నేనైనా సరే ఎవరైనా ఎదుర్కోవాలి, అది కాలధర్మం, అది తప్పదు. కనుక చక్కగా అమ్మవారికి శ్రద్ధగా పూజ చేసుకుని ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది మీరు మీ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో మీ భార్య పిల్లలతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మంత్రం చదువుతున్నాను. ఓం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్కేవేంద్రియే ప్రతిష్ఠతి. సర్వేషాం భక్తజనానాం సంపూర్ణ ఆయురారోగ్యాభివృద్ధిరస్తు. వేదమాత అనుగ్రహప్రాప్తిరస్తు. దుర్గా పరమేశ్వరి సంపూర్ణ అనుగ్రహప్రాప్తిరస్తు. హరి ఓం తత్సదు. చక్కగా ఇప్పటి వరకు ఈ వీడియో శ్రద్ధగా విన్నందుకు చాలా సంతోషం అండి. చక్కగా 10 మందికి ఈ విషయాన్ని, ఇందులో నేను చెప్పిన దుర్గా సూక్త మంత్రాన్ని చక్కగా తెలియచేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని చెప్పిన విధంగా పూజ చేసుకుని వాళ్ళు ఆ అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదించుకుంటారు. మీ వల్ల 4 ఈ వీడియో తెలిస్తే మీకు సంతోషం, వాళ్ళు అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షతః. హరి ఓం తత్సదు.
శుభం.